संपादे वरकू तीन संपादा तरह तीन वील्ले डबू तो जबनाई कन्नी चूडदी डाक्टर स्ट्रिक्ट नॉनवेज का वेजिटेरियन सर तीन चूडी आहा अद्भुत वेजिटेरियन फुड అచ్చం నాన్ వెజిటేరియన్ ఫుడ్ లాగా తయారు చేసిన వాడు ఎవడో గాని రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఇది తయారు చేసింది మా హెడ్ కుక్ గోపాలకృష్ణ మీకు పరిచయం చేస్తాను ఉండండి మిస్టర్ గోపాలకృష్ణ సార్ ఒకసారి ఇలా రండి ష్యూర్ ఎక్స్క్యూజ్ మీ క్యారియర్ సార్ ఇది తయారు చేసింది ఇతనే ఐ సీ నువ్వు చేసిన ఈ ఐటమ్ అద్భుతంగా ఉందయ్యా ఇంకా ఏ ఐటమ్ చేయగలవు ఏ ఐటమ్ అన్నా చేయగలను సార్ ఆహా పరాలంటప్పుడు హలో టీవీలో వంటల గురించి ప్రోగ్రామ్ ఇవ్వొచ్చు కదయ్యా ఇవ్వొచ్చు కానీ అందుకు ఎవడో తలకమాసిన వాడు రికమెండ్ చేయాలి కదా సార్ ఆ తలకమాసిన వెధవని నేనే అనుకో సార్ అంటే మీరు నేనేనయ్యా హలో టీవీ మేనేజర్ డైరెక్టర్ ని సార్ మీరు తలకమాసిన వెధవలు కాదు సార్ తల నర్చిన మేధావులు ఆ ను వంటవాడివే అనుకున్నాను మాటగాడివి కూడా ఏ గోపాలకృష్ణ గోపాలకృష్ణ రేపు నువ్వు టీవీలో చేయబోయా ఆ కొత్త రకం వంటల గురించి మాకు ముందుగానే నేర్పవా ప్లీజ్ 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 ఓకే 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 మీరు ఇంత ఇదిగా అడుగుతుంటే తప్పుందా సరే ఇప్పుడు నేను చేయబోయే ఐటమ్ పేరు ఉడిపి ఉప్మా మామూలు ఉప్మాకి ఉడిపి ఉప్మాకి తేడా ఏంటి उल्लिपायल्नी अल्लं पच्चिमिर्चिनी मुक्कल कट्जेसुकोवाली इला कागुतुन्न नूनेलो मामूलु उप्मा वेसिनट्टुगाने इला तालिंपु वेयाली गुड क्वेश्चन అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం అయ్యో గోపాలకృష్ణ నాకు సిగ్గుగా ఉంది ఇలా మెలికి తిరిగిన తర్వాత గోపాలకృష్ణ సారీ 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 ఇలా బాగా తాలింపు వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయల్ని అల్లం పచ్చిమిర్చిని దీంట్లో వేయాలి 2 సెకండ్ల తర్వాత ఈ క్యాబేజీ క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి తర్వాత 2 గ్లాసులు నీళ్లు పోయాలి కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి బాగా ఉడకబెట్టాలి గోపాలకృష్ణ ఇది రెడీ అవడానికి ఎంత టైం పడుతుంది జస్ట్ 5 మినిట్స్ ఇది బ్రేక్‌ఫాస్ట్ గానే కాకుండా డ్యూటీకి వెళ్ళే మీ భర్తలకి లంచ్ గా టిఫిన్ బాక్స్ లో పెట్టివచ్చు అమ్మా మధ్యాహ్నం లంచ్ అంటే గుర్తొచ్చింది ఇవాళ మా ఆయన లంచ్ కి ఇంటికి వచ్చేస్తాను అన్నారు నేను ఇంకా వంటే మొదలు పెట్టలేదు ఇప్పుడు ఎలా నో ప్రాబ్లం నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మీ ఆయనకి ఫోన్ చేసి ఇయాల్టికి ఏదైనా హోటల్ లో మెక్కమని చెప్పు కరెక్ట్ గోపాలకృష్ణ నేను వెళ్ళి ఒకసారి ఫోన్ చేసి వస్తాను నో 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 నేర్చుకునే వంటని పూర్తిగా నేర్చుకోండి మీ ఆయన ఇంటికి రాకూడదు అంతే కదా ఫోన్ నంబర్ ఇవ్వండి 572374 ఓకే నేను ఫోన్ చేసి వస్తాను దీంట్లో నీళ్ళు ఇంకినంటనే కొంచెం నిమ్మకాయ రసం పిండి పైన కొత్తిమీర చల్లండి తర్వాత తర్వాత ఏముంది గుమగుమలాడే ఉడిపి ఉప్మా రెడీ ఓకే యు కెన్ గో విల్ సీ ఉప్మా దెండ హలో కుటుంబరావు హియర్ నేను సార్ మీ ఫ్లాట్ లోనే గోపాలకృష్ణని ఆ నువ్వా ఎందుకు ఫోన్ చేశావు ఇవాళ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తానని మీ మిస్సెస్ చెప్పారంటగా అవును ఆ సంగతి నీకేనా తెలుసు అదేంటండి మీరు ఆఫీస్ కి వెళ్ళిన దగ్గర నుంచి మీ ఆవిడ నా పక్కనే ఉన్నారు మీ పక్కనే ఉందా అవును సార్ నా పక్కనే ఉన్నారు ఇప్పుడు మీరు ఇంటికి వచ్చారనుకోండి అనవసరంగా అందరికి టెన్షన్ అందుకనే ఏదైనా హోటల్ లో భోంచేసేయండి నేను ఏం చేయాలో నాకు తెలుసు కానీ ముందు అది అక్కడ ఏం చేస్తుందో అది చెప్పు ఆవిడికి తెలియనివన్నీ నా దగ్గర ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నారు పని మంచి రసపట్లో ఉంది మీరు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తారని ముందుగానే చెప్పాను ఓకే ఫోన్ పెట్టేనా అనవసరంగా బిల్లు పెరిగిపోతుంది సార్ ఆఫీసర్ గారు ఈ టెండర్ల ఫైల్ క్లోజ్ చేయమన్నారు సార్ ఫోన్ ఇయ్యబ్బ ఇంటి దగ్గర ఒకరు నాకు టెండర్ వేసి నా ఫైల్ క్లోజ్ చేసేస్తున్నారు రా తప్పుకో ఏ ఆటో వస్తావా మీటర్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా 5 రూపాయలు ఎక్కడ 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం నన్ను టెన్షన్ పెట్టకం పద ట్రై చేస్తాను సార్ నాకు డ్రైవింగ్ రాకపోయినా ఇవాళ ఆటో కొనేశాను బోణీపేర మీదే అవును గోపాలకృష్ణ అందరూ హాల్లో సోఫాలు కుర్చీలు టీవీలు మాత్రం పెట్టుకుంటారు నువ్వేంటి హాల్ నా కిచెన్ లా మార్చేశావు నా వృత్తి మీద నాకున్న గౌరవం అలాంటిదండి అచ్చా ఎంత పెద్ద యాపిల్ స్కై ఆ ఇది యాపిల్ స్కై కదా బ్రిడ్జ్ అందరూ బ్రిడ్జ్ లో యాపిల్ స్కైలో పెడితే మన గోపాలకృష్ణ బ్రిడ్జ్ నే యాపిల్ స్కైలో మార్చేశాడు ఇంకా ఏ ఏ గదిలో ఏమే పెట్టుంటాడో పదండి చూద్దాం పదండి పదండి ఏమయ్యా నీకు డ్రైవ్ రాదని చెప్పి ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేశావు నీకు భయమే లేదా భయమే పెట్టగా సార్ కళ్ళు మూసుకుని డ్రైవ్ చేశా గోపాలకృష్ణ ఆ ఫోటోలో ఉన్న కుర్రాడు నువ్వే కదా అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారండి ఏముంది చేతిలో విల్లు ఉంటే రాముడు ఫ్లూట్ ఉంటే కృష్ణుడు గరిట ఉంది కాబట్టి నువ్వేనని గెస్ చేసా అరే మీరా ఏ నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి ఇలా సీఎం లో చెప్ప పెట్టకుండా ఆకస్మిక తనిఖీలు చేస్తా ఎలా అయినా మిమ్మల్ని రావద్దని ఫోన్ చేశాను కదా ఎందుకు వచ్చారు నువ్వు రావద్దన్నావు కాబట్టే వచ్చాను సర్లేండి
బాగా ఆకలి తెచ్చుంటారు ఇచ్చేనండి గోపాలకృష్ణ చేసిన ఉడిపి ఉప్మా తీరా చంద్రుడు వెంకటేశ్వరుడు ఈశ్వరుడు విఘ్నేశ్వరుడు దాదా 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 పొద్దుటి నుంచి ఎనంకన్న అదుర్తుంది పంపదీసి మా చిలకమ్మ మరో మగాడికి మద్దతు ఇవ్వదు కదా ఎందుకని మంచిది చిలకనడికి తెలుసుకుంటా చూడు బాబు నీ చిలకన ఏ ప్రశ్న అడిగినా చెప్తుందా ఓ సెంటర్ లో గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందన్న విషయం తప్ప ఏదైనా అడగదు అంత కరెక్ట్ గా అలా చెప్తుంది అది చెప్పదు అది తీసిన సీటీని బట్టి నేను చెప్తా అదే ఎలాగా అని తీరామచంద్రుడు వస్తే వనవాసం లక్ష్మీదేవి వస్తే లక్ష్మీ కటాక్షం వెంకటేశ్వరుడు వస్తే తిరుపతి స్థవరం సరే మా ఆవిడ పేరు మీద నీ చిలకన చీటీ తీమను ఇంతకీ మన ఆవిడ పేరు మన ఆవిడ కాదు మా ఆవిడ పేరు చిలకమ్మ నా చిలక పేరు కూడా చిలకమ్మే పేరు బలే మ్యాచింగ్ చేసేసినావే సరేలే బాయ్ ముందు పని చూడు చిలకమ్మ చిలకమ్మ ఈయన గారి చిలకమ్మ పేరు మీద పోసి సరిగ్గా చిలక చెప్పినట్టు చెప్పవయ్యా నేను చెప్పింది చిలక్కే చిలకమ్మ చిలకమ్మ నువ్వు బయటికి రావమ్మా రాజబాబు రేలంగి ఎగిరిపోవడం కనబడుతూనే ఉంది కదా మధ్యలో నీ కామెంటరీ ఎందుకు అలా ఎగిరిపోవడానికి అర్థమేంటో చెప్పు చావు నీ పెళ్ళం కూడా అలా ఎగిరిపోతున్న అర్థమయ్యా అయ్యో నా చిలక నా చిలక నా కన్నదుడు ఈ చిలక ఎగిరుడు కరెక్ట్ మ్యాచింగ్ అయిపోయింది అమ్మో నా చిలక చిలకమ్మ 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 ఎక్కడా లేదు ఏమైపోయింది ఇది ఏం చేసే సెట్టింగ్ కి థీమ్ సాంగ్ ఒకట అసలు ఈ సాంగ్ నే ఇన్స్పైర్ అయ్యి లేచిపోయింది బ్యూటిఫుల్ డెలివరీ ఇప్పుడే లేచిపోయింది అప్పుడే డెలివరీయా నువ్వేమో నీ ఒక్కదనే లవ్ చేయమంటావా నీ అమ్మ కడుపు పాడ రాజబాబు రేలంగి ఎంతగా బరితెగించావే ఎంతసేపు అయిందండి మీరు వచ్చి ఇప్పుడే బాబు గోపాలకృష్ణ నీ రాశి ఏంటి రోహిణి నక్షత్రం వృషభ రాశి డోంట్ వేస్ట్ ద టైం కమాన్ గర్ల్స్ క్యారీ ఆన్ ఆహా కృష్ణ పరమాత్మ రాశి అందుకే నీ రాశి రాజ్యం వెళ్తుంది హలో ఎవరు నేనేనయ్యా కోదండాన్ని కోదండం ఎలా ఉంది నీ దుకాణం నా దుకాణం సంగతి తర్వాత ముందా గోపాలకృష్ణ గారు మన ఫ్లాట్స్ లో దుకాణం తెరిచేసేలా ఉన్నాడు తెలుసా అలాగా ఏ దుకాణం పెడుతున్నాడు దుకాణం అంటే కాయగూరల దుకాణమో కిరాణా దుకాణమో కాదయ్యా మనందరం ఇలా బయటకు వచ్చేసరికి వాడు మన ఆడంగులందరినీ వేసుకొని కథలు కబుర్లు ఆటలు పాటలు ఇలా ఒక్కటే అండి చాలా వ్యవహారాలు నడిపిస్తున్నాడు అయ్యా ఆ విషయంలో మా ఆవిడ మీద నాకు ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే తనకి నేను ఏ లోటు చేయలేదు నువ్వే ఒక పెద్ద లోటు భయపడితే నువ్వే భయపడాలి నాకెందుకు భయం నేను మా ఆవిడ చిలక గోరింకెల్లా ఉన్నాం ఆవిడ చిలకే నువ్వే బొద్దింకవి మరి మీకెందుకండి అంత టెన్షన్ నా టెన్షన్ అంతా మీ గురించే నేను నా కింద ఫ్లోర్ లో ఉన్నాను మీరు అతని గుమ్ముండు ఫ్లాట్ లోనే ఉన్నారు నువ్వు ఎన్నో ఫ్లోర్ లో ఉన్నా వాడికి ఇబ్బంది ఉంది నువ్వు 8 గంటలకే గురి పెట్టి నిద్రపోతావు కదా ఇదిగో నా వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టకు నిద్రపోయేటప్పుడు గురగ పెట్టక గుడ్డు పెడతారా అది కాదయ్యా నువ్వు అలా ఉంటే ఆవిడంతలు నీవి కౌగిలింతలు వాడు అవుతాయి అసలు ఈ గొడవలని మనకి పెళ్లి ఆ గోపాలకృష్ణ గారికి కాకపోవటం వల్ల వచ్చినాయి కనుక ఆ గోపాలకృష్ణ గారు కూడా పెళ్లి అయిపోయింది అనుకో వాడి పిల్లలే వాడి కాపరా ఉంటుంది మన పిల్లలు సెక్యూరిటీ ఉంటుంది వాడి కాపోయే వంటలు రాని ఏ కూరలో కారం వేస్తుందో ఎవరైనా ఉద్యోగానికి వెళ్తూ ఫైళ్లు తీసుకెళ్తారు పెన్నులు తీసుకెళ్తారు నువ్వేంటమ్మా కారాలు కత్తులు తీసుకుపోతున్నావు చూడు ఎలిజబెత్ నేను ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లని బయటికి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద అందరూ శ్రీరామచంద్రులే ఉండరు టీజింగ్ వీళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసమే ప్రిపరేషన్ మా కాలంలో టీజింగ్ వీళ్ళు లేరా ఉంటే అప్పట్లో వాళ్ళు పన్నీకులు ఇస్తే మీరేం చేసేవారు కనుక్కుంటూ పోయేవాళ్ళం చేయి తగిలిస్తే విదిరించు పోయేవాళ్ళం కన్ను కొడితే తలంచుకుని పోయేవాళ్ళం ఇది 21వ శతాబ్దం తప్పు చేసింది వాళ్ళైతే తలంచుకోవాల్సిన కర్మ మనకేంటి పన్నీకులు ఇస్తే పిండితో పొడుస్తా చీతగిలిస్తే చాకుతో పొడుస్తా కన్ను కొడితే కంట్లో కారం కొడతా నీ మేనిఫెస్టో చాలా బాగుందమ్మా ఏంటి బాగుండేది అసలు మీరిచ్చిన తన వల్ల అది ఇలా తయారైంది ఇంట్లో నెల కేజీ కారం పడితే దాని బ్యాగ్ లోకి 2 కేజీల కారం పడుతుంది వెనక కారం కోసం కూతురు మీద మమకారం దంపుకోమంటావటే మీరిద్దరూ బాబు కూతుళ్ళు కాదురా బాంబు పేళ్ళు చూడు ముసలిదన నీది అంజలి దేవి కాలం మాది అంజలి జవేరి కాలం ఊరికి నీ నోరు పారేసుకోకుండా ఇదిగో ఈ బకెట్ తన్నేసే ఓ పని పోతుంది మీరందరూ ఎందుకలా నవ్వుతున్నారు దీంట్లో నవ్వడానికి ఏముంది పిచ్చినానమ్మా నువ్వు తన్నేస్తే ఈ బకెట్ అది యమలోకానికి టికెట్